शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् మనము ఈరోజు 61వ ఎపిసోడ్లో ఉన్నాం. మనము 61వ ఎపిసోడ్ 61వ ఎపిసోడ్లో క్రిందటి క్లాసులో మనము 66 రెండవ చాప్టర్లో 66 నుంచి 69 వరకు ఒకసారి చెప్పించడం అయిపోయింది. ఈరోజు అందరూ చదవాలి దాన్ని. 66 to 69 అందరు చదవాలి. ఈరోజు ఎవరైనా కళ్ళు మూసుకొని ఆల్రెడీ చెప్పగలుగుతారా? ఎవరు ఒకరు ఎవరో చెప్పారు, నేను చెప్తాను సరే. ఎవరు అన్నారు? ఎవరు? త్రిపుర చెప్తుందంట. త్రిపుర చెప్పమ్మా, కళ్ళు మూసుకొని చెప్తావమ్మా. వెరీ గుడ్, చెప్పమ్మా. చెప్పమ్మా. नचायुक्तस्य भावना नचा भावना दशांति ही अशांतस्य कुतसुकम्. एक्सेलेंट. हाँ चपु. इंद्रियानाम ही चपु. इंद्रियानाम ही चरताम यन मनोनु विधियते तदस्य हरति प्रज्ञाम वायुर्नावमिवां बसी तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यानि सर्वभूतानां तस्यां जागरति संयमेन तस्यां जागृति भूतानि सानिशा पश्यतो मुने. వెరీ గుడ్, బాగా చెప్పావు. లాస్ట్ లైన్ లో కొంచెం తప్పైంది. తస్యాం అంటే యస్యాం జాగ్రతి భూతాని, అంతే. మీదంతా చాలా బాగా చెప్పినావు అమ్మి. వెరీ గుడ్, బాగా చెప్పినావు. కళ్ళు మూసుకొని ఒకటే రోజు ఫస్ట్ డేకే చెప్పేసినావు 64 శ్లోకాలు. చాలా బాగా చెప్పినావు అమ్మి. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా బా? కళ్ళు మూసుకొని చెప్పాలి. ఎవరైనా ఉన్నారా? ఎవరు? పూజిత చెప్పమ్మి. చెప్పమ్మ పూజిత. नास्ति बुद्धिरयुक्तस्य नच युक्तस्य भावना नच भावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम्. वेरी गुड. इन्द्रियाणां हि चरतं यन्मनोनु विधीयते तदस्य हरति प्रज्ञा वायुर्नाममिवाम्भसि तस्माद्यस्य महाभावो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यानि सा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि शानि सा पश्यतो मुनेः. ओ ఎంత బా చెప్పినావు మే. చాలా బా చెప్పినావు. చాలా బా చెప్పినావు. ఒక్క తప్పు కూడా లేదు. చాలా బా చెప్పినావు. ఇంకెవరు చెప్తారు? ఏ శ్రీవి పని ఇంకా రాదు కదా. నేను చెప్తాను సార్. వాసుదేవ్ చెప్పబా. నచాయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్నావమివాంభసి तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यानि सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जाग्रति भूतानि शानि शा पश्यतो मुनेः. चलो चेप्नो वास्तव. वेरी गुड్. అన్న చెల్లెలు ఇద్దరు బలవారు నేర్చుకున్నారు. బాగా నేర్చుకున్నారా? ఇంకెవరిని ఎవరైనా నేర్చుకున్నారా ఆల్రెడీ? సార్ నా పేరు అనన్య. అనన్య చెప్పమ్మి. అనన్య చెప్పమ్మి. సార్ నాస్తి బుద్ధిర యుక్తస్య నచ యుక్తస్య భావన నచ భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్నావామివాంభసి తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యాని సా సర్వభూతానాం తస్యం జాగ్రతి సంయమీ యస్యం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో మునేః.
అబ్బా నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది మీరు చెప్తుండే చూస్తే ఎంత బాగా చెప్తారు అందరూ చాలా బాగా చెప్తారు బాగా చెప్తున్నావు అమ్మి బాగా చెప్పినావు బాగా చెప్పినావు అమ్మి అన్నయ్య బాగా చెప్పినావు ఇంకెవరైనా చెప్తున్నారా చెప్తుంటే చెప్పండి లేకపోతే నెక్స్ట్ క్లాస్ చెప్తారు అందరూ సరేనా అవును మేడం 66 నుంచి 69 66 నుంచి 69 తర్వాత ఇంకెవరు చెప్తారప్ప ఇంకెవరు చెప్పడం లేదంటే అందరూ చదివిస్తారు అందరితో చదివిస్తాను ఎవరితో చదివిస్తామంటే ఫస్ట్ అమృత చదువుతావు అమ్మా చదువు तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्बसे माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियात्रेभ्यः तस्प्रज्ञा प्रतिष्ठिताम् यानि शा सर्वभूतानां तस्यां जागर्ति तैयमे यस्यां जाग्रति भूतानि सानि शा पश्यतो मुने मुने चिन्न अब्जर्वेशन నాస్తి బుద్ధిర యుక్తస్య నచా యుక్తస్య భావన ఉంది కదా అది భావన అన్నట్టుగా వినిపించింది ఆ భావ కొంచెం పొక్లే అండి అదర్వైజ్ బాగా చెప్పాను చాలా బాగా చెప్పాను ఓకే శ్రీవిభ చెప్పమ్మా శ్రీవిభ వాళ్ళ అమ్మ నేర్పించేస్తుంది లేకపోతే చెప్పమ్మి నాస్తి బుద్ధిర అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణాం చరతాం యన్మనోనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః చెప్పు ఇంద్రియాణీంద్రియార్థేభ్యః చెప్పు ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగర్తి భూతాని వెరీ గుడ్ బాగా చెప్పినా విభా వెరీ గుడ్ సింధు విభా సింధుజ అయిపోయింది నెక్స్ట్ ఎవరు చెప్తారప్ప చెప్పండి అప్ప అనిరుద్ధ అనిరుద్ధ చెప్పు అనిరుద్ధ ఫస్ట్ నాస్తి బుద్ధిరయుక్తస్య భావన నచ భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో మునే 66 శ్లోకము రెండవ లైన్ చదువు నచా భావయత శాంతిః
అశాంతస్య కుతః సుఖం. వెరీ గుడ్. ఇంతకు ముందు నచ అంటే నచాకు దీర్ఘం చెప్పరా. ఇంతకు ముందు నచ భావయత శాంతి అంటే నచ భావయత శాంతి. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ నువ్వు చెప్పా అభినవ్ చెప్పు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞా వా నావమివాంభసి తస్మాద్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో మునేః. వెరీ గుడ్. బచదినో వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చెప్తారా? కార్తి చదివేసి. ఎస్ సార్. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి తస్మాద్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగర్తి జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునేః. వెరీ గుడ్. వాచేదినో. నెక్స్ట్ ప్రీతం చదువు. చదువుతాం సార్. వాడు చదువుతాడా? విరాట్ కూడా చదువుతాడా? చదువుతాడు సార్. వెరీ గుడ్. విరాట్ చదివాను ఫస్ట్ అయితే చిన్న నువ్వు చదువురా భలే బాగుంటాను. నువ్వు చదువు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన ఇంద్రియాణామి విధీయతే తదశిహర చెప్పిన మూడు నేర్చుకున్నావు పర్వాలేదు. ఇంకొకటి నెక్స్ట్ క్లాస్ నేర్చేసుకో సరేనా? సరే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ ఆదిత్య చెప్పా. ఒక నిమిషం ఆదిత్య, ఇక్కడ ఎవరు పేర్లు రాయకుండా పెట్టారప్ప. 0097555 అనేది ఎవరు? అది 0097555 పేరు రాసుకోండి. ఇక్కడ ఎవరు నేమ్ కనపడడం లే. దీక్షితనా? వెరీ గుడ్. దీక్షిత కాదు, ఎవరు 0097555 ఎవరు? ఎవరో తెలియలే నాకు. చెప్పు ఆదిత్య. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచ భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి తస్మాద్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇంకొకసారి చెప్తావా ఇదే శ్లోకమే?
तस्माध्यस्य महाबाहो ओके निमिषम तस्माध्यस्य धाकु पोक्किलेदा पाकडा तस्माध्यस्य महाबाहो अंते तस्माध्यस्य कादु धाकु पोक्किलेदा इक्कड अंदुकोसम तस्माध्यस्य महाबाहो तस्मात् प्लस यस्य तस्मात् प्लस यस्य तस्माध्यस्य कादु सरेना चेप्पु तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणि इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यानि च सर्वभूतानां तस्यां जागर्ति संयमे यस्यां जागृति भूतानि सानि च पश्यतो मुनेः वेरी गुड बाचे प्रभु शांति अशांत कुत सुखम इंद्रियाणां हि चरताम् यन्मनो नु विधीयते तदस्य हरति प्रज्ञा वायुर्नाम विवाम्बसि ఇంకొకసారి చెప్పమి లాస్ట్ లైన్ ఇంకొకసారి చెప్పు తదస్య హరతి ప్రజ్ఞా తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్నామ వివాంబసి వాయుర్నామ కాదు వాయుర్నావ వకారం వా వాయుర్నావ వివాంబసి వాయుర్నావ వివాంబసి వాయుర్నావ మివాంభసి వాయుర్నావ మివాంభసి వాయుర్నావ మివాంభసి చెప్పు వాయుర్నామ వివాంభసి నామ కదమ్మి నామ కాదు నావ వాయుర్నావ వాయుర్నావ చెప్పు వాయుర్నావ చెప్పు వాయుర్నావ వివాంభసి వివాంభసి కాదు మివాంభసి तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणि इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यस्यां जागर्ति भूतानि सानिशा पश्यतो मुनेः वेरी गुड बच्चा अयिंदि नेक्स्ट दीक्षिता हां सर चेप्तानु चेप्पु नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चाभावनयुक्तस्य शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां हि चरतां यनीयते तदस्य हरति प्रज्ञा वायुर्नावभिवाम्भसि तदस्य तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणि इन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यानि च सर्वभूतानां तस्यां जागर्ति संयमे यस्यां जागृति भूतानि सानिशा पश्यतो मुने सानिशा पश्यतो मुनेः वेरी गुड बाचे ओके नेक्स्ट एवरुन्नारु इंका एवरन मिगिलिपोयारा एवरु हरित एंदुको नुव्वु माट्लाडडं लेदम्मी हरित एप्पुडु म्यूट अयि उंटावु हरितने उंदा वेरे वाळ्ळु उन्नारा डौट् नाकु अंतोल्ल अंते
సార్ మైక్ నాట్ వర్కింగ్ ఓకే సరే అయితే నా ముఖం కనపడాలి కదా నువ్వే ఉన్నావో ఎవరన్నా ఉన్నారా తెలియదు కదా మాకు భయం ఉంది ఎందుకంటే టెర్రరిస్ట్ ఉంటారేమో అని భయం అంతే ఒకసారి కనిపించినా ఉంటే నాకు భయం లేదు ఇంక మళ్ళీ ఒకసారి కనిపిస్తే మాకు అప్పటికి ఏమైపోతుంది అంటే సరే హరితనే ఉంది అంతే లేకుంటే ఎవరో ఉన్నారని భయం అవుతుంది అంతే సరేనా ఎందుకంటే చాలా మంది ఏదో హ్యాక్ చేస్తుంటారు ఏమేమో చేస్తుంటారు అందువల్ల భయం అంతే నెక్స్ట్ ఎవరు ఇంకా నెక్స్ట్ అయిపోయింది హంసిక చెప్పమ్మి చెప్పు नाति बुधिरयुक्तस्य न चायुक्तस्य भावना न च भावयेत् शान्तिः अशान्तस्य कुतः सुखम् इन्द्रियाणां हि चरतां यन्मनोनुविधीयते तदस्य हरति प्रज्ञाम् సార్ వినిపిస్తుందా ఇప్పుడు 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 వినిపిస్తుంది చెప్పు తదస్య హరతి ప్రజ్ఞ నుంచి చెప్పు 67 తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నావమివాంభసి తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సానిశా పశ్యతో మునేః వెరీ గుడ్ బా చెప్పిన అమ్మి ఇంకెవరైనా మిగిలిపోయారా శ్రీరేఖ చెప్పు నేను ఉన్నాను సార్ ఇంకా ఎవరు నువ్వు చెప్పలేదు ప్రీతం నువ్వు ప్రీతం చెప్పే పైతాను ప్రీతం చెప్పి నీ తమ్ముడు అయిపోతాడు నిన్నే చెప్పలే కదా చెప్పు చెప్పు నువ్వు చెప్పు చెప్పు నాస్తి బుద్ధిరయుక్తస్య నచ యుక్తస్య భావన నచ భావయత శాంతిః అశాంతస్య కుత సుఖం ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నామ విభంహసి ఇంకొకసారి చెప్పు లాస్ట్ లైన్ ఇంకొకసారి తదస్య హరతి ప్రజ్ఞం చెప్పు తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నావ విభంహసి వాయుర్నావ మివాంభసి వాయుర్నావ విభంహసి మివాంభసి 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 ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అదే ఫోన్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తున్నాడు ఒక్క నిమిషం ఓకే సార్ అది సరి చెప్పడం లేదు తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నావ మివాంభసి వాయుర్నావ వివాంభసి మివాంభసి మివాంభసి ఇప్పుడు ఇంకొకసారి అంతా కలిసి చెప్పు సార్ ఫుల్ శ్లోకమా లేకపోతే లాస్ట్ లైన్ సార్ లాస్ట్ లైన్ తదస్య హరతి ప్రజ్ఞ వాయుర్నావ మివాంభసి మివాంభసి మా అక్కడ మివాంభసి వాయుహు వాయుహు నావం అంభసి వాయుర్నావ మివాంభసి అక్కడ కొంచెం ప్రాక్టీస్ చేద్దాం తర్వాత నెక్స్ట్ లైన్ చెప్పు తస్మాత్ దేశ్య చెప్పు తస్మాత్ దేశ్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ తస్యాం జాగ్రతి భూతాని యస్యాం యస్యాం జాగ్రతి భూతాని యస్యాం జాగ్రతి భూతాని నా నిశా ప్యశతో మునేః పశ్యతో మునేః
పశ్యతో మునే. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. ఓకేనప్ప, నెక్స్ట్ మీరు చెప్పండి అమ్మా. సీదేక చెప్పండి. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. తస్మాద్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. వెరీ గుడ్, థ్యాంక్ యూ. లాస్ట్ మేడం మిగిలిపోయారు, జ్యోతి మేడం చదువుతారా మేడం? సార్ క్లాస్ చెప్పండి సార్ పిల్లలకి. మేడం క్లాస్ చెప్పండి సార్ పిల్లలకి, పర్వాలేదు. సరే సరే మేడం, ఓకే, నో ప్రాబ్లం. ఓకే ఓకే, సరే సరే సరే. ఇది యా నిశా సర్వభూతానాం శ్లోకం ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఎందుకంటే మీరు పర్వాలేదు మేడం, తొందర లేదు. సరే మేడం, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్తి సంయమి అనేది చాలా చాలా ప్లేస్ లో కొటేషన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ నిద్రపోయినప్పుడు ఆత్మజ్ఞానం ఉన్నవాడు లేచింటాడంట, అందరూ లేచినప్పుడు అతను నిద్రపోతుంటాడంట అని చెప్పడం కోసం. అది ఆ నిశా సర్వభూతానం. ఎప్పుడైతే నిశ అంటే రాత్రి కదా, అన్ని భూతములకు నిశ రాత్రి అయినప్పుడు ఇతను మాత్రం లేచింటాడు. ఆ తర్వాత ఇతను అందరూ లేచి అందరూ పడుకున్నప్పుడు ఇతను లేచింటాడు. ఇదందరూ అంటే మనలాంటి వాళ్ళంతా మనం నిద్రపోయేటప్పుడు అతను లేచింటాడు, అంటే రాత్రి పొద్దు లేచింటాడు అతను. అలా అనంట రాత్రి పొద్దు లేచింటాడని కాదు, ఆయన ఆత్మజ్ఞానంతో లేచింటారు అని చెప్పేసి దీన్ని చాలా చోట్ల కోట్ చేస్తుంటారు. కాబట్టి ఈ శ్లోకం బాగా ఖచ్చితంగా నేర్చుకోవాలి తర్వాత ముందు ముందు కూడా. సరేనా, ఓకే. అక్కడికి అందరూ అయిపోయింది, చదివింది అయిపోయింది కదా, అందరూ అయిపోయింది. నెక్స్ట్ భగవద్గీత సింధుజ కూడా చదివేసింది, త్రిపుర అయిపోయింది, వినయ నెక్స్ట్ క్లాస్ చదువుతానని చెప్పింది. సరే సరే, అప్పటికి మనం ఈ రోజు క్లోజ్ చేద్దామా? దీన్ని క్లోజ్ చేసేసి భారతీయ వైభవంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితేను భారతీయ వైభవంలో ఈ రోజు ఏమనుకుందానంటే, నేను ఈ రోజు ఏం ఇంపార్టెన్స్, ఈ రోజు బసవ జయంతి ఉంది, మరి ఇంకా ఒకటి కూడా ఉంది, మరి పరశురామ జయంతి కూడా ఈ రోజే ఈ రోజే, మరి బసవ జయంతి ఈ రోజే, తర్వాత ఏమే ఇది ఈద్ ఈ రోజే, అన్ని అక్షయ తృతీయ ఈ రోజే. అయితే నేను పరశురామ జయంతిని గురించి చెప్దాం అనుకున్నా ఫస్ట్. ఇప్పుడు పైసా అంతా దానం చేయాలి ఈ రోజు. వెరీ గుడ్, అక్షయ తృతీయ రోజు ఈ రోజు అంతా దానం చేయాలి. మరి నువ్వేం దానం చేసినావు ఈ రోజు, ఏమన్నా దానం చేసినావా? మరి ఎంత మరి చేయాలి కదా, మరి ఈ రోజు దానం చేయ వరకు అన్నాను, చిన్నపిల్ల కదా, కొంచెం ఏమన్నా ఎత్తి పెట్టండి, నేను వస్తాను నాకు ఇస్తూ మళ్ళీ. సరేనా, ఏదో ఒకటి ఇచ్చేటట్టు. తాంబూలం ఇచ్చే నాకు సరిపోతుంది, దానం తీసిపెట్టిండాలి ఈ రోజు. సరేనా, ఈ రోజు అక్షయ తృతీయ నామంతో ఇంపార్టెన్స్ ఏమిటంటే ఈ రోజు అంతా దానం చేయాలి, ఈ రోజు అంతా దానం చేయాలి, ఈ రోజు అంతా. నీళ్ళు వేస్తే ఇప్పుడు నీది అని, ఇది నీది అని చెప్పేసి అంతే. వెరీ గుడ్, బాగా చెప్పినావు, వెరీ గుడ్. ఈ రోజు అక్షయ తృతీయ నవద్దు ఇంపార్టెన్స్ ఏమంటే, ఈ రోజు మనం ఎక్కువ దాన ధర్మాలు చేయాలి అంటారు అనమాట. దాన ధర్మాలు చేస్తే ఎంత దాన ధర్మం చేస్తే అంత పుణ్యము అని చెప్తారు ఈ రోజు. అది అదో ఇంపార్టెన్స్. నేను ఈ రోజు అనుకున్నది ఏమంటే పరశురామ జయంతి అనుకున్నా ఫస్ట్, పరశురామ జయంతిని గురించి చెప్దామని. అయితే పరశురాముడి కథ మహాభారతంలో మనకు వస్తుంది, అందుకోసం మళ్ళీ భారతం కథలు చెప్పినప్పుడు పరశురాముడి కథ చెప్తాను. ఈ రోజు బసవ జయంతిని గురించి మీకు ఎవరికైనా తెలిసిన బసవన్న అంటే ఎవరు? బసవన్న అంటే బుల్. మరి బసవన్న బుల్ కూడా కరెక్టే, బుల్ కూడా కరెక్టే, మనకు ప్రీతం చెప్పింది కూడా కరెక్టే.
బసవన్న అంటే బుల్ కూడా కరెక్టే అది కూడా ఒక మీనింగ్ ఇంకా ఇంకో నీకేం తెలుసు ఎవరెవరికి ఏమైనా తెలుసు బసవన్న Basavanna is a philosopher, poet, social reformer. He even participated in Bhakti movement. 12th century, sir. Basavanna. Basavanna. Inke evaru kana telisina emana telisina? Yes, sir. I know more about Basavanna. He always writes something short stories. He was like Lingayatism. Shudra marrying Brahmana. That is also good. And he treated all men and women equally. Equally, very good. Inke evarikaina telisina pa emanna telisina? Aditya emanna telisina? Basavanna gurinchi emanna telisina? Ee roju Basava Jayanti kada mari Basavanna ade emanna telisina? Basavanna ko Jayanti chesamante Basavanna something important kada? Because government of Karnataka has declared it as a holiday ee roju. Holiday declare chesaru. Karnataka. He was born in Bagewadi, Karnataka, sir. So Bagewadi, Karnataka. అతని గురించి ఏమి ఎంత గొప్ప అది ఎందుకోసం గొప్ప అయ్యాడు అతను ఫిలాసఫర్ రైటర్ అంతా ఉంది నేను చిన్నగా కొంచెంతో మాత్రం చెప్తాను బసవన్న గురించి ఈరోజు మనము ఎందుకంటే ఆల్రెడీ 8:00 అయిపోయింది 8:00 అయింది కొంచెం చెప్పేసుకొని ఈరోజు ముగిస్తాము బసవన్న ఎందుకు ఇంపార్టెంట్ అనేసి మరి చూడండి ఈరోజు వైశాఖ శుద్ధ తృతీయ కదా ఈరోజు వైశాఖ మాసంలో 3వ రోజు ఈరోజు ఈరోజే పరశురాముడు కూడా మంచి రెబల్ కదా పరశురాముడు ఆ కాలానికి రెబల్ మరి బసవన్న ఈ కాలానికి రెబల్ అతను మరి ఇద్దరు రెబల్స్ పుట్టారనమాట ఈరోజు మీలో ఎవరైనా పుట్టింటే ఈరోజు మీరు కూడా రెబల్ అవుతారేమో తెలియదు పెద్ద అయిన తర్వాత తెలియదు మరి మరి అందుకోసం వైశాఖ శుద్ధ తృతీయ అందుకో కొన్ని కొన్ని అట్లా నవంబర్ మంత్స్ అట్లాంటి చెప్తారంట బార్న్ ఇన్ నవంబర్ బార్న్ టు రూల్ అంటారు అందుకోసం మన నవంబర్ లో మరి ఇందిరాగాంధీ పుట్టిందంట ఇంకా మిగతా వాళ్ళంత పెద్ద పెద్ద వాళ్ళు అప్పట్లో అనేవాళ్ళు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు బార్న్ ఇన్ నవంబర్ బార్న్ టు రూల్ అని అలాగే ఇదే వారి వైశాఖ శుద్ధ తృతీయ ఉంది కదా వైశాఖ శుద్ధ తృతీయ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే బికాస్ టూ రెబల్ పర్సన్స్ బార్న్ ఆన్ దిస్ డే ఒకటే చేసే అతనే పరశురాముడు పరశురాముడు ఎంత రెబల్ అనేది మనం మహాభారత కథలో చెప్తాను దాన్ని మరి ఇక్కడ రెబల్ అంటే పరశురాముడు రెబల్ అంటే ఒక చిన్నగా చెప్తాను చిన్నగా అంటే పరశురాముడు ఏం చేసాడు వాళ్ళ నాన్న మీ అమ్మ తలను నరికే అంటే నరికేశాడు కదా వాళ్ళ అమ్మ తలను నరికేశాడు కదా మరి అతను రెబల్ కదా మరి రెబల్ మిగతా ఎవరు చేయని పని ఏం చేశాడు మరి ఇతను కూడా పరశురాముడు అది నేను కథ చెప్తాను ఇంకోసం భారత కథలు చెప్పినప్పుడు చెప్తాను ఇక్కడ పరశురాముడు పరశురాముడు చిరంజీవి కదా నేను చెప్పుకున్నాం కదా చిరంజీవి శ్రీవిభ చెప్పింది కదా వాళ్ళు ఎవరెవరు చెప్పింది కదా ఇంకా అశ్వత్థామ బలి వ్యాస చెప్పింది కదా అశ్వత్థామ బలి వ్యాస హనుమానశ్చ విభీషణః రూపః పరశురామశ్చ తైతే చిరంజీవినః వెరీ గుడ్ మీరు నేర్చుకోవాలి మరి ఈ శ్లోకం నేర్చుకోవాలి రెండు మూడు సార్లు చెప్పించినాను కదా నేను అందరు నేర్చుకోవాలి దీన్ని ఎవరు చిరంజీవి అంటే సరే సరే కొంచెం రాసుకొని నేర్చేసుకోమరైతే దాన్ని నేర్చేసుకుంటే గుర్తుంటుంది సో పరశురాముడు చిరంజీవి కదా అతను వాళ్ళ అమ్మ నాన్న చెప్పినాడని చెప్పి వాళ్ళ తల్లి తలను నరికేస్తాడు అనమాట అతను అది ఎందుకు నరికాడు ఆ కథ నేను మళ్ళీ భారతం చెప్పినప్పుడు చెప్తాను ఆ కథ మరి ఇతను కూడా అంతే మరి బసవన్న కూడా ఒక రెబల్ అనమాట ఏమి రెబల్ ఏమి ఇంపార్టెన్స్ ఇది చిన్న చెప్పుకుందాం ఇప్పుడు మనం ఏమైనా కథలు చెప్పుకునేటప్పుడు ఏమి ఇంపార్టెంట్ అంటే ఆయన ఎక్కడ పుట్టాడు వాళ్ళ నాయన పేరు మీ అమ్మ పేరు ఇవన్నీ పెద్దగా ఇంపార్టెంట్ లే ఆయన ఏమి ఘనకార్యం చేసినాడు అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్గా మనం చెప్పుకునేటప్పుడు ఎవరైనా బసవన్న గురించి చెప్పుకుంటే ఆయన ఇప్పుడు పలానా రోజు పుట్టినాడు ఆయన పలానా రోజు పెరిగినాడు పలానా స్కూల్కి పోయినాడు అంత ఇంపార్టెంట్ కాదనమాట ఆయన ఏం సాధించినాడు లైఫ్లో ఎందుకు అతను ఫేమస్ అయ్యాడు అది ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు బసవన్న మన కార్తీక చెప్పినట్టుగా ఈ సమ్వేర్ ఇన్ 12th century 1131 అనుకున్నాను 1131 లో ఆయన జన్మించినాడు ఆయన ఆయన బ్రాహ్మణ్ క్యాస్ట్ వాడు ఎందుకు బ్రాహ్మణ్ క్యాస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నారంటే ఆయన మళ్ళీ బ్రాహ్మణ్ క్యాస్ట్ మీదనే రెబలియన్ చేశాడు అనమాట అందువల్ల ఆయన బ్రాహ్మణ్ క్యాస్ట్
Can you tell some in English, sir? Okay. He was born in a Brahmin caste. His mother was a Brahmin. His father was a Brahmin. But something in Karnataka, that particular Bagalkota area, there are some people, some Brahmins, were also worshipping Shiva, Veera Shaiva. Veera Shaivas means they were worshipping Shaivism, Shiva. At the same time, they were hating Narayana. That is also there. Veera Shaiva movement we call. Veera Shaiva movement means it is not just praying for Shiva. They are telling that Shiva is the only God. So if at all you are telling that Shiva is a great God, everybody will accept. But what they were telling is that Shiva is the only God and Vishnu is inferior to Shiva. Nayanars. That is called Veera Shaiva movement. Veera Shaiva movement. Alvars and Nayanars. Alvars and Nayanars are kada. Andukosam din name cheptarante konni konni manamu ilanti gurtu pettukovali. Ela em gurtu pettukovalante, if you worship Shiva, it is fine. I also worship Shiva, you also worship Shiva. If I tell that Shiva is great and Vishnu is less, he is not so great, ani chepte appudu maatu, that is a problem. Veera Shaivas were those persons who were telling that Shaivas are always, Shiva was always great and Vishnu is lesser than Shiva. Ane cheppetvanti Brahmins belonging to that group of Brahmins, his father and mother were belonging. Appudu emayindante, they were not having children for many years. After that, one girl was born. The girl name was Nagamma. After Nagamma, again much gap was there. At the time, the story goes like that. Her mother went to Kudala Sangama, one temple. Even now also it is there in Karnataka. Akadiki vellindi. She went there and she was praying for the Lord Shiva. At the time, the bull is there, not the bull, which was appearing there. From the bull, a flower got came down, it fell down from the bull and it came into the dosili antamada chetri itta pattukuntai. So it has fallen on the hands of this lady. Appudu ame em anukundante, she thought that it is a blessing. She took it, went home, and after 10 months she was blessed with a baby. Aithe em ayyindante, there was a problem. The baby was born. The baby was not talking anything. He was not at all crying. Normally, bidda putthane em chestundi, bidda it will edustadu kada amma, and edustadu anamata. Aa bidda edustaledu anamata. Aa bidda edustaledu, edustaledu, navvaledu, em cheyaledu. Oorke undipoyindi aa bidda. Appudu em ayipoyindante, vaalla amma nanna bayam ayipoyindi. They got very afraid. Appudu em cheyali, em cheyali? So they were searching for some persons who can cure. Eppudu evaru maa biddanu sari chestaru ani chustunte, ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడికి ఒక శైవ ముని అక్కడికి వచ్చి వచ్చాడనమాట. శైవ మునికేమ్ నేమ్స్ అండ్ ఆల్ దోస్ ఇన్ సైడ్ ఉన్న శైవ మునికేమ్, అప్పుడు వీళ్ళంతా అడిగారు, మరి ఇట్లా అయిపోయింది, మా బిడ్డ మాట్లాడ పలకడం లేదు, ఏడ్చలేదు, నవ్వడం లేదు, హీఈస్ నాట్ క్రయింగ్, హీఈస్ నాట్ స్మైలింగ్, వాట్ టు డూ అని. అప్పుడు ఆయన ముఖం చూశాడు. చూస్తే ఈ కుడ్ రియలైజ్ దట్ హీఈస్ గోయింగ్ టు బికమ్ ఎ గ్రేట్ రిఫార్మర్. ఓ, ఇతను చాలా గొప్ప వ్యక్తి అయిపోతాడు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, విభూతి తీసుకునేసి, కూడల సంఘం విభూతి తీసుకునేసి, నుదుటి మీద పెట్టి ఒక లింగం తీసుకునేసి, శివలింగం తీసుకునేసి, పుట్ ఇట్ ఆన్ హిస్ నెక్, అతను నేను మెడలో వేశాడు అనమాట. వేస్తే అప్పుడు ఏమైపోతుందంటే ఇమ్మీడియట్ గా ఆ బాలుడు కళ్ళు తెరిచాడు. అప్పుడు ఈయన ఏం చేశాడు, స్వామి అంటే చెవులు అతని పంచాక్షరి నామం చెప్పేశాడు. పంచాక్షరి తెలుసు కదా మీకు, పంచాక్షరి అంటే తెలుసు ఎవరికైనా, వాట్ ఈస్ పంచాక్షరి? ఇంద్రాక్షి? నో ఇంద్రాక్షి, పంచాక్షరి ఐ మాస్కింగ్. What is panchachari? Om Namah Shivaya. Om Namah Shivaya. Panchachari. Aidu aksharamulu undedi. Panchachari Mahamantram antam dinni. Panchachari Mahamantram ante Om Namah Shivaya. Om anedi vadileste Namah Shivaya. Yes sir. In Sanskrit pancha means five. Right? Pancha means five, no? Loka. Sir, I know. They tell Shivaya Gauri Vajanabhya Bindu and all. All the day I am not asking. Panchashari mantra. What is Panchashari mantra? What is five letter mantra? It is a five letter mantra, they call it. Panchashari mantra. Namas Shivaya. Namas Shivaya. Namas Shivaya. Om will be adding. Om Namas Shivaya. So Shiva Panchashari mantra we call it. So he, I am the Shiva Panchashari mantra. Chola Jepe say, come on. Come out Basavanna. Come out Basavanna. బయట బసవన్న బయటికి రా, బసవన్న బయటికి రా అనేపాటికి ఆ పిల్లడు చల్లగా నవ్వాడు అనమాట, బాగా నవ్వేశాడు అనమాట.
నవ్వేసి హి స్మైల్డ్ అట్ ఎవ్రీబడి, ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ. అప్పుడు ఆ పిల్లోడిని బయటకు తీసుకొచ్చారు. ఆ పిల్లోడికి చిన్నప్పుడు అంటే చిన్న పసికందుగా ఉన్నప్పుడే వెరీ స్మాల్ చైల్డ్ ఆ లింగము ధారణ జరిగిపోయింది అనమాట, లింగ ధారణ జరిగిపోయింది ఆ పిల్లోడికి. అప్పటి నుంచి ఆ పిల్లోడు పెద్ద అయిన తర్వాత స్టాంచ్ శివ ఫాలో ఫాలోవర్, శివ భక్తుడు. ఎంత శివభక్తుడు అంటే అన్ని రకాల పురాణాలు వేదాలు అన్ని చదివేశాడు అనమాట. మరి బ్రహ్మసూత్రాలు వేదవ్యాసుడు రాశాడు కదా, వేదవ్యాసుడు రాశాడు కదా. హియాజ్ తర్వాత శంకరాచార్యులు దానికి భాష్యం రాశారు. దాన్ని ఏం చేశాడు అంటే అద్వైత పరంగా రాశాడు. ఈయనేం చేశాడంటే సేమ్ బ్రహ్మసూత్రాలను మన వీరశైవ ప్రకారం రాసుకుంటూ వచ్చాడు అనమాట. వీరశైవ ఆస్పెక్ట్ లో అంటే ఎక్కడ బ్రహ్మ అనే అక్కడ ఏమన్నా ఉంటే ఆ బ్రహ్మ అంటే ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు అలా రాసుకుంటూ వచ్చాడు అనమాట. అంత ఎక్కడెక్కడ దేవుడు అని పేరు ఉంటుందో అక్కడంతా దేవుడిని తీసేసి ఈయన ఈశ్వరుడు శివుడు అని రాసుకుంటూ వచ్చాడు అనమాట. అలా రాసుకుంటూ వచ్చి ఈయన అలా చేశాడు అనమాట. తర్వాత ఇది ఏం చేశాడు అంటే ఇతను వెరీ స్టాంచ్ బిలీవర్ కదా. అట్ ద ఏజ్ ఆఫ్ 8 నార్మల్ గా బ్రాహ్మిన్స్ కు అట్ ద ఏజ్ ఆఫ్ 8 ఉపనయనం చేస్తారు కదా. ఉపనయనం, ఉపనయనం అంటే తెలుసు కదా, వాట్ ఈజ్ ఉపనయనం? ముంజి థ్రెడ్ సెరమనీ. ముంజి థ్రెడ్ సెరమనీ యజ్ఞోపవీత ధారణ. యజ్ఞోపవీత ధారణ అంటాం కదా, అది చేస్తారు. చేసేదానికి పిలుచుకొచ్చారు అనమాట. పిలుచుకొస్తే ఈయన ఏం చేశాడంటే ఆ ఏజ్ లోనే నేను చేసుకోను అన్నాడు. I don't believe in this belief. Munji antaledi kya? Munji antaledi. Munji nanu beda annadu. Munji nanu beda yenu beda annadu. Nenu maadkolalla anta. Appudu vaalla nanna amma balavantham chesi kucho pettaru anamata. Kucho pedithe yen em chesadante akkade nunchi parigetti vellipoyadu. Parigetti vellipoyi akkadi poyadu. Koodala sangamku vellipoyadu. Aa age lo. Aa age lo koodala sangamku vellipoyindi ani upanayanam chesukonu naaku avasaram ledu. Nenu nammanu ani cheppesi akkadiki vellipoyadu anamata. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత హి హాస్ గాట్ ఏ గురు, గురువు ఉన్నారు అక్కడ కూడల సంఘంలో గురువు. ఆ గురువు దగ్గర కూర్చునేసి ఆయన ఏం చేశాడంటే ఇతను బ్రిలియన్స్ చూసి ఆయన విద్యాభ్యాసం నేర్పించాడు. హి హాస్ గివన్ ఆల్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ వేదాస్ ఉపనిషత్స్ పురాణాస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ హి లెర్న్డ్ బై హార్ట్ బై ద ఏజ్ ఆఫ్ 18. 18 ఏళ్ళకి అంతా కంప్లీట్ చేసుకున్నాడు అనమాట. చేసుకున్న తర్వాత ఆయన ఎప్పుడు కూడాను ఎనీ సోషల్ ఫంక్షన్స్ జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళేవాడు. వెళ్ళి ఆయన ఏం చెప్పాడు అంటే ఆల్ ఉమెన్ ఆర్ ఈక్వల్ విత్ మెన్, ఆల్ క్యాస్ట్ ఆర్ నో ఆల్ క్యాస్ట్ ఆర్ సేమ్ అని గట్టిగా అడ్వకేట్ చేశాడు అన్నాడు అనమాట. అప్పుడు భయపడేవాళ్ళు అందరూ, కొంతమంది భయపడేవాళ్ళు, కొంతమంది రెబెల్ అనేవాళ్ళు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి అనేవాడు. అయితే అబ్బాయికి అంత అటువంటి అంత బ్రిలియన్స్ ఉండేది, అంత రెబెలియన్ యాటిట్యూడ్ ఉండేది అనమాట. అప్పుడు ఏమైందంటే ఆ టైంలో దేర్ వాజ్ ఎ కింగ్, చాళుక్య కింగ్ రూలింగ్ దట్ కంట్రీ బాగల్కోట. ఆయన పేరు వచ్చేసి బిజ్జల వాసుదేవుడు ఆయన పేరు. బిజ్జల వాసుదేవుడు అనుకున్నాను, బిజ్జల వాసుదేవ అనుకున్నాను. బిజ్జల అనేది మాత్రం వస్తుంది, బట్ వాసుదేవ ఏదో పేరుంది. బిజ్జల వాసుదేవుడు అనుకోండి, బిజ్జల వాసుదేవుడు వాజ్ ద కింగ్. మళ్ళీ బిజ్జల అంతే సార్, బిజ్జల అంతేనా? బిజ్జల ద సెకండ్ ఏమో నాకు గుర్తున్నప్పటి వరకు బిజ్జల వాసుదేవ అన్నట్టుగా గుర్తుంది. ఆ బిజ్జల సెకండ్ అనుకోండి, పోయిన బిజ్జల సెకండ్ ఆయన రాజుగా ఉన్నాడు అనమాట. ఆయన దగ్గర తెలివసి మినిస్టర్, ద మినిస్టర్ ఈజ్ నేమ్ ఈజ్ బలదేవ అనుకున్నా. బలదేవ అనే మినిస్టర్ ఉన్నాడు అనమాట. ఆ బలదేవ మినిస్టర్ హర్డ్ అబౌట్ హిస్ గ్రేట్నెస్ బికాస్ ఈ చిన్న ఏజ్ లోనే హీఈస్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అని చెప్పేది ఆ ఏజ్ లో వచ్చాను వెరీ గ్రేట్. తర్వాత ఆల్ క్యాస్ట్ ఆర్ ఈక్వల్ అని చెప్పి చెప్పాడు కదా. అందువల్ల ఆయన ఏం చేశాడంటే లెట్ హిమ్ కమ్ హియర్ బికాస్ అన్ని వేదాలు వచ్చు, అన్ని పురాణాలు వచ్చు, విల్ మేక్ హిమ్ ఏ కోశాధికారి అన్నాడు. కోశాధికారి అంటే what is my financial matters, treasurer ga pettadu anamata. Ayindi ante treasurer ga pettadu anamata. Treasurer ga pettinappudu emayindante and one day he was there in the treasury. King's treasury etlu untundante pedda rooms madri undedi anamata. Purvakalamlo pedda rooms madri undedi, pedda illu daninda bangaru venti entha vese vallu anamata. Rajakosham రాజుల యొక్క చేతి కదా అంత అక్కడ వేసేవాళ్ళు అనమాట. అందులో వెన్ హీ వాస్ కౌంటింగ్ ఆల్ దోస్ థింగ్స్ హీ ఫౌండ్ ఏ తామ్ర రేకు, అంటే రాగి రేకు అంటాం కదా, దట్ ఈస్ కాపర్ ప్లేట్. వన్ కాపర్ ప్లేట్ హీ ఫౌండ్ ఓవర్ ది సంథింగ్ వాజ్ రిటర్న్. ఆ కాపర్ ప్లేట్ ఏం చేశారంటే ఇట్ వాజ్ బ్రాట్ టు ద కోర్ట్. అప్పుడు బిజ్జల వాసుదేవుడు ఏం చేశారంటే పెద్ద పెద్ద పండితులంతా పిలిచి ట్రై టు రీడ్ ఇట్ అన్నాడు. అంటే అందులో రాసినదంతా ఆ ఏదో రాశారనమాట, సమ్ లిపి దే హ్యావ్ రిటర్న్ డౌన్, నోబడీ కుడ్ రీడ్. అప్పుడు దిస్ పర్సన్ హి ట్రై టు రీడ్ ఇట్. ఆఫ్టర్ థరో రీడింగ్, ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ఫర్ 2-3 డేస్
he told that this has something has been written here. Em rasarante ikkada manchi nidhi undi oka chotlo. Nidhi ante dandiga dabbulu unna place okati undi. There is a place where a lot of money is there ani cheppadu anamata. Appudu king vallu akkadiki velli anta tavvaru anamata. They dig it. Dig chesinappudu andro dandiga bangaru vendi anta dorikipoyindi. Everything was traced. Appudu em chesarante king was very much happy. And he was made the prime minister. Prime minister చేసేశారు అన్నమాట తండి. అంటే ఇతను ఆయన ప్రైమ్ మినిస్టర్ ఇతను ఇతను ప్రైమ్ మినిస్టర్ గా ఉండు అని చెప్పి ఇతను ప్రైమ్ మినిస్టర్ చేసేశారు అన్నమాట. He became the prime minister. బలదేవుని ప్లేస్ కి వచ్చేశారు అన్నమాట. వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ హీ వాజ్ ఫీడింగ్ అట్లీస్ట్ దోస్ డేస్ అట్లీస్ట్ 2 lakh శైవైట్ పీపుల్ కు రోజు భోజనం పెట్టించేవాడు. 2 lakh పీపుల్ ఆన్ దోస్ డేస్ 12th సెంచురీ ఏడి అంటే సుమారు ఎంత 1000 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు 2100 ఏడి కదా, 2100 కదా ఇప్పుడు, అప్పుడు 1200 రఫ్గా అంటే అరౌండ్ 1000 ఇయర్స్ బ్యాక్ హీ వాజ్ ఫీడింగ్ 2 lakh పీపుల్ ఆఫ్ సేవైట్ పీపుల్ హీ వాజ్ ఫీడింగ్ ఫ్రమ్ ద ఎక్స్చేకర్. అప్పుడు దానికి ఏం చేసేవంటే ద పీపుల్ వర్ ఆల్సో గివింగ్ మనీ అండ్ హీ వాజ్ ఆల్సో గివింగ్ అండ్ సమ్ పీపుల్ హూ ఆర్ జెలస్ అబౌట్ హిమ్ కొంతమంది ఇతన్ని చూస్తే చాలా కాకుండా ఏం చేశారంటే దే వెంట్ టు కింగ్ బిజ్జలా అండ్ కంప్లైంట్. ఏం కంప్లైంట్ ఇచ్చారంటే ఇతను మన ట్రెజరీ నుంచి ఈ స్పెండింగ్ మనీ, హీఈస్ వేస్టింగ్ అవర్ మనీ, కింగ్స్ మనీ హీఈస్ వేస్టింగ్ అని కంప్లైంట్ ఇచ్చారనమాట. అప్పుడు కింగ్ వచ్చి దాన్ని అంతా వెరిఫై చేశాడు. డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తే మచ్ మనీ ఈస్ కమింగ్ ఇన్ ఇన్సైడ్, పీపుల్ ఆర్ కాంట్రిబ్యూటింగ్. దట్ మనీ హీ వాజ్ స్పెండింగ్. అంతేగాని కోశాగారం నుంచి ఖర్చు కాలేదు. కోశాగారం అంటే ట్రెజరీ నుంచి ఖర్చు కాలేదు. అప్పుడు హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సరే యూ కంటిన్యూ అన్నాడు. ఆయన అప్పుడు ఏం చేశాడు అంటే హీ వాజ్ కంటిన్యూయింగ్ దట్ ప్రాక్టీస్. అప్పుడు హీ కన్స్ట్రక్టెడ్ అనుభవ మంటప. అనుభవ మంటప అంటే అనుభవ మంటప్ మీటింగ్స్ జరిగేది కదా, మన కృష్ణదేవరాయల కాలంలో ఒకటి ఉండేది, దాని పేరు ఏమంటారు చెప్పండి. అక్కడ ఒకటి ఒక పండితులంతా కలిసే దాన్ని ఏమంటారు, కృష్ణదేవరాయలు భువన విజయం అంటాం. భువన విజయం అష్టదిగ్గజాస అంతా వచ్చింది, భువన విజయం అంటారు దాన్ని. ఇక్కడ అనుభవ మంటపం, మీరు అనుభవ మంటపం అని పెట్టాడు. ఎందుకు పర్పస్ ఆఫ్ అనుభవ మంటపం ఏమేమి, ఎవరీ పర్సన్స్ అనుభవ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ దేర్, మీ యొక్క అనుభవాలన్నీ అక్కడ పంచుకోవచ్చు అనేసి. అక్కడికి ఎవరెవరు వచ్చేవాళ్ళు, చాకలి వాళ్ళు, మంగళి వాళ్ళు, జాలర్లు, కుమ్మర్లు అందరూ వచ్చేవాళ్ళు అనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్ డాక్టర్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసాడు వాడు. ఎవ్రీబడి వాజ్ దేర్ అక్కడ ఉండేవాళ్ళు, అందరూ వాళ్ళ అనుభవాలు చెప్పుకునేవాళ్ళు అనమాట. కింగ్ వాజ్ ఓకే, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, ఎవ్రీబడి వాజ్ హ్యాపీ, కింగ్ వాజ్ ఆల్సో హ్యాపీ. అలా ఉంటే కొంతకాలానికి ఏమైపోయిందంటే ఒకరోజు ఈయన ఏం చేశాడంటే కులాంతర వివాహం చేశాడనమాట. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, కులాంతర వివాహం అంటాం, కులాంతర వివాహాన్ని చేశాడు అక్కడ. ఇక్కడ అనుభవ మంటపంలో చేశాడు. అప్పుడు రాజుకు కోపం వచ్చింది. అప్పుడు ఇంకా ట్రెడిషనల్, చాలా ట్రెడిషనల్ వే ఆఫ్ బిహేవియర్ కదా అని చాలా కోపం వచ్చింది. ఇప్పుడు కూడా ఉందాం కదా మనం, ఇప్పుడు కూడా మనకు ట్రెడిషన్ బౌండ్ పీపుల్, ఇప్పుడు కూడా మనం చేసుకోము. ఆ కాలంలో మరి రాజుకు కోపం వచ్చి ఏం చేశాడంటే ఇవన్నీ తీసేయాలనుకున్నాడు. ఈయన చాలా ఎక్సెస్ అయిపోయింది, నేను ఏదో కొంచెం జాగా ఇస్తే ఎక్కువ అయిపోయింది ఇతనిది అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే కోపం చేసుకునేసేసి ఏం చేశాడంటే ఇతను తీసేయాలనుకున్నాడు. ఇతను ఏం చేశాడు, రియలైజింగ్ దట్ కింగ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ హిమ్, ఈయన కింగ్ మీదనే రెబెల్ చేశాడు. నేను చెప్పింది వేరేనో అన్నాడు. కింగ్ వాజ్ టెలింగ్ యూ షుడ్ ఫాలో మీ, హీ వాజ్ టెలింగ్ నో నో ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఐ డోంట్ ఫాలో, ఐ సపోర్ట్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని ఎదురు తిరిగాడు అనమాట. అప్పుడు కింగ్ ఆస్క్డ్ హిమ్ టు గో, వెళ్ళిపో అన్నాడు. అప్పటికప్పుడు ఆయన దాన్ని వదిలిపెట్టేసేసి, మంత్రి పోస్ట్ వదిలిపెట్టేసేసి వెంటనే కూడల సంఘంకి వెళ్ళిపోయాడు. కూడల సంఘం టెంపుల్ వెళ్ళిపోయి అక్కడ ఈ స్టార్టెడ్ టెలింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అ వే ఆఫ్ అవి వచనాలు, బసవన్న వచనాలు అని చాలా ఫేమస్ వచనాల్లో. వచనం రాయడం వచనం, వై ఇట్ ఈస్ ఫేమస్ వచనం, మళ్ళీ వై వచనం ఫేమస్, బికాజ్ ఇట్ ఈస్ వెరీ మీనింగ్ఫుల్, ఈజీ అండ్ ఈజీ టు అండర్స్టాండ్, అది ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే అప్పుడు ఛందోబద్ధంగా ఉండేది అనమాట, ఛందస్సుతో రాసేవాళ్ళు పద్యాలన్నీ ఛందస్సులో పెట్టి రాసేవాళ్ళు అనమాట. మెనీ పర్సన్స్ వర్ నాట్ అండర్స్టాండింగ్, కామన్ పీపుల్ వర్ నాట్ అండర్స్టాండింగ్ ఛందస్సు. అందుకోసం ఈయనేం చేశాయంటే ఈ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ కొలోక్వియల్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ లో వచన కవిత్వం అంటాం. వచన కవిత్వం అంటే అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో రాశాడు అనమాట. రాసి శైవజాన్ని ప్రచారం చేశాడనమాట. శైవజాన్ని ప్రచారం చేసేటప్పుడు ఈయన ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళాడంటే ఆయన
Shiva is the only God, no other person is the God to that extent he has come. అదే గయన దగ్గర ఉన్నటువంటి చిన్న మిస్టేక్. అలా వెళ్ళిపోయేమైపోయినట్టే అయితే చాలా మంది there were so many followers from all castes of people. అప్పుడు ఏమైందంటే వాళ్ళందరినీ కలిపి all of us are lingayats. From now onwards there is no caste among us. No caste here, no caste, everybody is equal. It is a lingayats. But even Akka Mahadevi was following them. Akka Mahadevi and some other person. Allama Prabhu, Allama Prabhu and Akka Mahadevi. Oh, no. And the Lingayat movement started. Lingayat movement is all people are equal in Lingayats. But over a period of 1,000 years, now Lingayats are not equal. Is there any differences between Lingayats? Yes, sir. Now more than 40. క్యాస్ట్ అనేది చెప్పకూడదు మోర్ దాన్ 40 సబ్ క్యాస్ట్ అంటే యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ లింగాయత్ ఐఎమ్ సపరేట్ లింగాయత్ అంటే మనం హిందూయిజం లో చెప్పుకుంటాం కదా నీవు కుమ్మరుడు నేను చాకరుడు నువ్వు మంగళుడు అని చెప్పుకుంటావు కదా అలాగే వాళ్ళలో కూడాను సమ్ డిఫరెన్సెస్ హ్యావ్ కమ్ అప్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 40 ఇయర్స్ ఎందుకు డిఫరెన్సెస్ వచ్చింది మెనీ హిందూస్ హ్యావ్ జాయిన్ దేర్ ఐ మెని అగైన్ దే ఆర్ ఫాలోయింగ్ ద సేమ్ క్యాస్ట్ ఇన్ లింగాయత్ మూవ్మెంట్ ఆల్సో అగైన్ ఆ లింగాయతుల్లోనే మళ్ళీ క్యాస్ట్లు వచ్చేసాయి అనమాట క్యాస్ట్ అనే పదం లేకపోయినప్పటికి కూడా డిఫరెన్సెస్ వచ్చేసాయి వాళ్ళు వేరు వేరు ఉన్నారు అయినప్పటికి కూడా దేవర్ కాల్డ్ సమ్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఈస్ దేర్ ఇన్ లింగాయత్స్ లింగాయత్స్ కర్ణాటకలో వెరీ మేజర్ కమ్యూనిటీ ఇప్పుడు మేజర్ కమ్యూనిటీగా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు అనమాట లింగాయత్స్ సో ఇతనికి బుద్ధునికి ఏం డిఫరెన్స్ You must not kill anyone, animals, something. Buddha told you must not kill animals during yagna. Buddha told that everyone are equal. Everyone are equal. And ena cheppadu kada pa? Are sir, I am thinking. Just evarikaina some thought vastunda? Budduniki itaniki difference emi? Just manam em ante eppudaina edana chadivinappudu em cheyalante we try to compare with some other person aap ee period lo lekunta ippudu manam ela gurtu pettukovalante history gaani inkoti gaani ela gurtu pettu how to have to remember ante suppose one event has happened in south india at that time anukondi ade time lo north india lo ela undindi ade time lo vere countries lo ela undindi some correlation chesukunte we will be understanding any issue in a broader perspective lo arthamavutund anamata Buddha was a king when he was born he was a prince he was born to a royal family but Buddha was born to normal family and Buddha didn't have didn't introduce a new system he didn't tell people to wear pendants at all Basavanna told you must wear pendants sir I know why how Buddha became a monk it's because his parents told a person to show him around the place that is a four things he has around the place I am not asking the story Viraya when a story I am not asking sick person happy person No, story I am not asking. What I am asking is that majorly, over, just like that casual observation. Em karipistundi budduniki ante Buddha. I feel Buddha started a new religion. Totally separate from religion. That is important. That is important. Elantidi gurtu pettukovalante major point, ante bullet point. Bullet point em ante Buddha started a new religion. Sindhuja cheppinattu, he started a totally new religion. It is against Hinduism. బట్ ఇక్కడ బసవన్ అలా కాదు ఈ స్టార్టెడ్ లింగాయత్ మూమెంట్ వెరీ మచ్ విత్ ఇన్ ద ఫోల్డ్ ఆఫ్ హిందూయిజం ఆయన శివుడు హిందూయిజం లో శివుడు కూడా గొప్ప కదా ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిందూయిజం అందుకోసమే స్టిల్ హిందూయిజం ఓన్లీ లింగాయత్స్ హు ఆర్ హిందూస్ లింగాయత్స్ ఆర్ ఆల్సో హిందూస్ వీఆర్ ఆల్సో హిందూస్ ఎవరిబడి ఈస్ హిందూ సో హీ హాజ్ రెబెల్డ్ బట్ ద రెబెలియన్ ఆఫ్ బుద్ధా ఈస్ సంథింగ్ డిఫరెంట్ ద రెబెల్ ఆఫ్ బసవన్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ మిగతా థ్రెడ్ వేసుకున్నాడు థ్రెడ్ వేసుకోలేదు అని నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు కార్తీక్ అట్లాంటి నేను అయ్యా బ్రాహ్మణ్ ఆఫ్ కోర్స్ అయినా క్షత్రియ అలా దట్ ఈస్ ఆల్సో డిఫరెన్స్ ఉంది అయినప్పుడు కూడా ద మేజర్ డిఫరెన్స్ హిస్టారికల్ డిఫరెన్స్ ఏమి ఫిలాసాఫికల్ డిఫరెన్స్ ఏమంటే బుద్ధుడు కొత్త రిలీజియన్ స్టార్ట్ చేసినాడు అట్ ద సేమ్ టైం ఆ రిలీజియన్ ఇట్ ఈస్ అగెన్స్ట్ హిందూ రిలీజియన్ కానీ ఈయన అలా కాదు ఈయనేం చేశాడంటే ఈయన కొత్త రిలీజన్ పెట్టాడు కానీ రిలీజన్ టైప్ లో ఒకటి పెట్టాడు కానీ అది వెరీ మచ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిందూయిజమే మళ్ళీ వేదాలు పురాణాలు చదవడం ఉంది
తర్వాత యజ్ఞయాగాలు చేసేది ఉంది. ఆల్ ది థింగ్స్ ఆర్ దేర్. ఓన్లీ థింగ్ ఇదర్ శివ ఈజ్ సుప్రీం అంతే. సో దిస్ ఈస్ సమ్ డిఫరెన్స్. దేర్ మే బి మెనీ అదర్ డిఫరెన్సెస్. ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ హ్యావింగ్ టైమ్, వాట్ యూ కెన్ డూ ఇస్ దట్ ఇన్ ద హోమ్ వర్క్ యూ కెన్ టేక్ బుద్ధ, రీడ్ బుద్ధ, రీడ్ బసవన్న, ట్రై టు డిఫరెన్షియేట్ సో మెనీ డిఫరెన్సెస్. సో మెనీ డిఫరెన్సెస్ విల్ బి కమింగ్ అప్. దట్ ఈస్ ఫర్ యువర్ హోమ్ వర్క్. ఐ విల్ లీవ్ యూ. You have to read now something. You have to read. You read on your own, come out something. That is there. If you read something means, if you write down something means, you send it me the draft. That is still good. I will also see it. Make time unte raindi. Okay, na? No, not compulsion. Okay. Mari ippudu mugiddamai teri roju. అది కోసం బసవ జయంతి ఈ రోజు చేసుకుంటాం మనం అందువల్ల. బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చాలా ఉంది. బసవన్న కథ చాలా ఉంది. ఎందుకంటే బసవన్న గురించి మనకు బసవ పురాణం అనే ఒక రాశాడు అనమాట. పాల్కురికి సోమనాథుడు అనుకుందని అతను అతను యాజ్ రిటర్న్ ఎ బుక్ బసవ పురాణం అని. బసవ పురాణం అంటే నార్మల్ గా విష్ణు పురాణం ఉంటుంది, శివ పురాణం ఉంటుంది కదా. బసవ పురాణం బసవన్ననే ఒక గ్రేట్ క్యారెక్టర్ గా చేశాడంటే ఈజ్ ఆఫ్ దట్ స్టేచర్ అని బసవ పురాణం అని. సోమనాథుడు పాల్కురికి సోమనాథుడు ఎవరో ఒక బుక్ రాశాడు అనమాట. సార్ నెక్స్ట్ టైం కెన్ యూ టెల్ ద స్టోరీ ఆఫ్ బ్రిహణల్లా సార్? దట్ ఈస్ దేర్ ఇన్ మహాభారత స్టోరీస్. ఐ విల్ బి కవరింగ్ ఆల్ దోస్ థింగ్స్ హియర్. హియర్ నౌ ఐ హావ్ స్టార్టెడ్ ఎ న్యూ సిరీస్. ఓకే సార్. దట్ ఈస్ ఎ న్యూ సిరీస్. వి విల్ బి స్టార్టింగ్ ఆల్ స్టోరీస్ రిలేటెడ్ టు మహాభారత. వి విల్ బి కమింగ్ అక్రాస్ దేర్ క్లాస్. మహాభారత దెపుట్ సార్. ఓకే సార్. నెక్స్ట్ క్లాస్ దెపుట్ సార్ మహాభారత ది. నెక్స్ట్ క్లాస్ మహాభారత నేను కమ్యూనికేట్ చేస్తానప్పా. ఈ రోజు ఏం వారం? ఫ్రైడే కదా. మరి ఫ్రైడే సండే మార్నింగ్ కూర్చుందామా ఒక చిన్న క్లాస్ కు చూద్దాము. టెంటేటివ్ గా సండే మార్నింగ్ 11 o'clock. టెంటేటివ్ గా, నాట్ కన్ఫర్మ్డ్. ఇఫ్ వాట్ ఆర్ ఇట్ ఇస్ దేర్ ఐ విల్ కమ్యూనికేట్ ఇన్ ద మార్నింగ్. సరేనా? ఓకే 11 o'clock. లేకపోతే వేరే టైం. సరే సరే క్లోజ్ చేద్దాం అయితే. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థాంక్యూ సర్. బై సర్. ఏనబా బై బై. థాంక్యూ సర్. బై సర్. థాంక్యూ సర్. బై సర్. ఓకే బై బై.